భద్రాద్రి కోతగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో సుమారు 7 మంది వ్యక్తులు కిన్నెరస్ అనే వాగులో చిక్కుకున్నారు. వాగులో చిక్కుకున్న వారు చేపల వేటకు పశువుల కాపలకు వెళ్లిన వారుగా గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి వారిని గుర్తించి సురక్షితంగా బయటకు చేర్చారు. కిన్నెరసాని ప్రాంతంలో ఇవాళ పెద్ద ప్రమాదం జరిగింది. కిన్నెరసాని నుంచి విడుదలయ్యేటువంటి నీళ్లు, విడుదల చేసిన నీళ్లు మురేడు దగ్గర, అంటే మురేడు స్ట్రీము, కిన్నెరసాని స్ట్రీము, రెండు ఉపనదుల నీళ్లు నగరం దంతిల్బార్ దగ్గర నగరం అనే చోట కలుస్తాయి. అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ అంటే నీళ్ళు, చుట్టూ నీళ్ళు ఉంటుంది, మధ్యలో ఒక దీవిలా గుర్తలాగా. అక్కడ 7 మంది చేరారు. మామూలుగా జీవాలు వాటిని మేపటం కోసం వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ నీళ్లు పొంగటంతో మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు అలర్ట్ అయ్యి వాళ్ళకి కబురు చేయటం, తర్వాత సర్వీస్ బోట్లు వారు తీసుకురావడం జరిగింది. కురుస్తున్నటువంటి తీవ్రమైనటువంటి భారీ వర్షాలు వల్ల